ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే గారు ఒక రేప్ కేసు సంబంధించిన బెయిల్ అప్లికేషన్ ఆయన ముందుకు వస్తే దాన్ని విచారిస్తూ ఆయన ఏమన్నారంటే ఆ న్యాయవాదితో మీ ఎవరైతే అత్యాచారం చేశాడో అతను అత్యాచారం చేయబడిన బాలికని వివాహం చేసుకుంటారా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది ఈ ప్రశ్న వేసిన వెంటనే మీడియా వర్గాల్లో సోషల్ మీడియాలో ముఖ్యంగా మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహానికి లోనే వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రేప్కి గురి కాబడిన మహిళని పెళ్ళి చేసుకుంటావా అని చెప్పేసేసి జస్టిస్ గారు అడిగితే ఇంకా ప్రతి ఒక్కడు రేప్ చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అంటాడు సో వాడు నేరం కాకుండా వాడిది నేరం కాకుండా పోతుందా అని చెప్పేసి అడగటం అలాగే ఆ బాలిక ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఎలా అడుగుతున్నారని చెప్పేసేసి అందరి కథనాలు రాస్తున్నారు సో అసలు వాళ్ళ కేసు పూర్వపరాలు తెలిస్తే బహుశా అట్లా మాట్లాడరు మహారాష్ట్రలో చెందిన మరాఠవాడకు చెందిన ఒక బాలుడు పదహారు సంవత్సరాలు ఒక బాలికని రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరాల మధ్య కాలంలో రేపు చేయడం జరిగింది ఆమెకి ఇష్టం లేకుండా అంటే ఆ దూర బంధువే అవుతాడు సో ఆమెకి ఇష్టం లేకుండా ఆమె తల్లి లేనప్పుడు వచ్చి బలవంతంగా అనుభవించడం జరుగుతుంటే ఏమన్నా బయటికి చెప్తే బెదిరించడం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి దాంతో ఆ బాలిక భయపడిపోయి ఎవరికి చెప్పకుండా అలా దిగముకుంటుండగా ఒకసారి ఒక సోషల్ వర్కర్ని ఒక మహిళా వర్కర్ని ఆమె ఒక సందర్భంలో కలిసినప్పుడు ఈమె అయితే నా సమస్యను తీరుస్తుందని చెప్పేసి నాకు ఇష్టం లేకుండా ఇలా ఇలా నన్నట్లో ఒక వ్యక్తి అనుభవిస్తున్నాడు దీనికి పరిష్కారం ఏంటి అని ఆమె ఆమె డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానని చెప్పేసి వాళ్ళ తల్లితో ఇవన్నీ చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడానికి సమాయత్తం అవుతున్న సందర్భంలో ఈ విషయం ఆ పిల్లవాడికి తెలిసి ఆ పిల్లాడు ఆ పిల్ల పిల్లాడి తండ్రి వచ్చేసేసి ఒక ఐదు వందల రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక లేఖ రాశారనమాట అంటే ఒక హామీ ఇచ్చారు మీ బాలిక ఎప్పుడు మైనర్ కాబట్టి మీ బాలికకి మైనారిటీ తిరగగానే మా అబ్బాయి మీ అమ్మాయిని వివాహం చేసుకుంటారని చెప్పేసి ఆ ప్రచారాచారం చేసిన యువకుడు అండ్ ఆ యువకుడు తల్లి బాండ్ పేపర్ మీద వీళ్ళకి లిఖితపూర్వకంగా రాసిచ్చారు ఆ తర్వాత ఈమె మేజర్ అయ్యే నాటికి అతను వేరే పెళ్లి చేసుకోవటం అతనికి మరో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతను మొత్తం అడ్డం జరిగేది సో ఆ పేపర్ ఆధారతో గతంలో జరిగిన ఉదంతాలన్నీ ఊటంకిస్తూ సెషన్స్ కోర్టులో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీసు అన్ని చట్టాలు అతని మీద అంటే పోక్సో చట్టం సహా అన్ని చట్టాలు అతని మీద ప్రయోగించి లోవర్ కేట్లు కోర్టులో నిందితుడిని ప్రవేశపెట్టినప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తే అతను బెయిల్కి అప్లికే అప్లై చేసుకున్నాడు బ్లే బెయిల్ ఎప్పుడైతే నిరాకరింపబడిందో అతను పోలీసులు పకడ్బందీగా కేసు పెట్టి జిల్లా కోర్టులో అతన్ని ప్రవేశపెట్టినప్పుడు జిల్లా కోర్టు అతనికి బెయిల్ ఇవ్వటం జరిగింది బెయిల్ ఇచ్చారంటే అత ఆ పిల్లకి పదహారు సంవత్సరాలు అయినప్పటికీ ఆమె గర్భ నిరోధక మాత్రలు అంటే అతను రేపు చేసినప్పుడల్లా గద్ద గర్భ నిరోధక మాత్రలు ఇచ్చేవాడు అప్పుడల్లా ఆమెకి మాత్రలు వేసుకోవడం తెలుసు వంద రూపాయలు స్టాంప్ పేపర్ మీద తెలుసు రాయించుకోవడం తెలిసినప్పుడు ఆమె ఏం చేస్తుందో ఆమెకి తెలుసు కాబట్టి అది నేరం కాదు అని చెప్పేసి జిల్లా కోర్టు అభిప్రాయపడింది అతనికి బేలు ఇవ్వడం జరిగింది సో ఈ దీని మీద ఈ మీద ఆ కుటుంబం ఆ బాలిక మరియు ఆ తల్లి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలుపుతూ సెషన్ కోర్టు జడ్జిని నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతూ అతని మీద చర్యలకు కూడా తీసుకోవాలని చెప్పేసి రికమెండ్ చేసి ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఆ బెయిల్ రద్దయింది ఆ బెయిల్ రద్దు కారణంగా ఆ పిల్లోడు ఏం చేశాడంటే ఎవరైతే రేపు చేశాడో అతను సుప్రీంకోర్టుకి వెళితే అది చీఫ్ జస్టిస్ మరియు ఇద్దరు సహచర జడ్జిల ముందుకు వస్తే అప్పుడు చీఫ్ జస్టిస్ గారు ఆ పిల్లోడి అడ్వకేట్ని అడగడం జరిగింది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని ఎందుకు అడిగారంటే గతంలో ఆ పెళ్లి చేసుకుంటాను అనే ఒక హామీ పత్రం ఉంది కాబట్టి ఇప్పుడు మైనారిటీ కాబట్టి మైనారిటీ తీరిన తర్వాత పెళ్ళి చేసుకుంటాను అనే హామీ ఆ కేసులో ఉంది కాబట్టి మాత్రమే అడిగారు అన్ని కేసెస్లో అడగరు కాబట్టి దీన్ని అంత తీవ్రంగా జడ్జి గారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని విభేదించడం అనేది కరెక్ట్ కాదు